తాను అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యపానాన్ని నిషేధిస్తానంటూ చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాట తప్పాడా? మద్యం ధరలను పెంచాడా? ఆ పెరిగిన మద్యం ధరల ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని జగన్మోహన్ రెడ్డి ఇంటికి చేరవేస్తున్నాడా? అవే రేపు ఎలక్షన్లో ఫండ్స్గా వాడబోతున్నాడా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. దుర్గాకుమార్ గారు నమస్తే అండి. నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యపానాన్ని పూర్తిగా నిషేధిస్తాను దశల వారీగా అంటూ చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మాట తప్పాడు. మద్యం ధరలను అమాంతంగా పెంచేశాడు. ఆ పెరిగిన మద్యం ధరల ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని తన ఇంటికి సొంతం చేసుకున్నాడు, తన ఇంటికి తరలించాడు. ఆ వాటినే రాబోతున్నటువంటి ఎన్నికల్లో పెట్టుబడిగా పెట్టబోతున్నాడు అంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది సార్. ఏంటి ఈ వార్తలో వాస్తవం ఉందా లేదా అంటే ఏం చెప్తారు? అంటే ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు కృష్ణ గారు, ఆంధ్రప్రదేశ్ మద్యం వ్యవహారం అనేది మాత్రం ఒక జాతీయ స్థాయి కుంభకోణంగా రాబోతా ఉంది. ఇదేమి తక్కువ స్థాయిలో లేదు, అంటే లక్షల కోట్లలోనే ఉండే పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇది పూర్తిగా అక్రమ విధానాల ద్వారాను, అసలు డిజిటల్ పేమెంట్లు అనే ఎక్కడా లేకుండా 0.5% కూడా డిజిటలైజేషన్ ద్వారా జరగటం లావాదేవీలు అన్నీ కూడా నగదు రూపంలో జరుగుతున్నాయి. ఇది అసలు కేంద్ర ప్రభుత్వ విధానానికి కానీ రాష్ట్ర ప్రభుత్వ విధానానికి కానీ చాలా విరుద్ధమైన అంశం. ఇప్పుడు చాలా చిన్న చిన్న షాపుల్లో కూడా, ఫుట్పాత్ మీద షాపులు కూడా డిజిటల్ ద్వారా తీసుకుంటున్నారు. మరి ఇన్ని లక్షల కోట్ల రూపాయల వ్యాపారాన్ని వీళ్ళు కేవలం నగదు రూపంలో తీసుకుంటున్నారంటేనే ఇది మొత్తం కుంభకోణం అనేది ఆల్రెడీ పురంద్రేశ్వర్ గారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు వాళ్ళ పార్టీ అధిష్టాన దృష్టికి కూడా తీసుకెళ్లారు. తర్వాత గౌరవ సుప్రీంకోర్టు దృష్టికి ప్రధాన న్యాయమూర్తి గారు కూడా లేఖలు రాశారు. ఇవన్నీ చాలా కుంభకోణాలు జరుగుతున్నాయి. అందులో సిబిఐ కేసులు ప్రస్తావిస్తూనే సిబిఐ మీద కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వాటిని విచారించడంతో పాటు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఇంత తీవ్రమైన కుంభకోణాలు, పరిపాలనలో చాలా అవినీతి జరుగుతుందని కూడా ఆమె అన్ని ఫోరాల్లో ఆమె ఉపయోగించి మాట్లాడుతున్నారు మీడియా ద్వారా కానీ. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన ఇది చాలా మహమ్మారి, రక్త మాంసాలను అమ్ముకుంటున్నాడు చంద్రబాబు నాయుడు అని ఎన్నికల ముందు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు. ఇది ప్రజల రక్తం తాగటమేను, ప్రజల రక్తం తాగి పరిపాలించేవాడు పరిపాలకుడు కాజాలడు, మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం కనుక వస్తే నేను ఫస్ట్ చేసే పనే మద్యపాన నిషేధం చేస్తాను, నా అక్క చెల్లెళ్ళ తాళి బొట్లు తాకట్టు పెట్టి నేను అది సారా వ్యాపారంలోకి తీసుకోను, అటువంటి డబ్బు ప్రభుత్వానికి అక్కర్లేదు, అటువంటి సొమ్ముతో ప్రభుత్వం నడవదు, నడపను, ఇది నా వాగ్దానం మీకు, నా అక్క చెల్లెళ్ళు అందరూ బాగుండాలి, మంచి సుఖ సంతోషాలతో ఉండాలి, ఇట్లాంటి రక్కసి మద్యం రక్కసిని రాష్ట్రంలో అసలు పూర్తిగా నిర్మూలిస్తాను, 100% సంపూర్ణ మద్య నిషేధం పెడతానని ఆయన ఎన్నో పెద్ద పెద్ద మాటలు, అసలు ఇట్లాంటి రక్త పిపాసి ఉండడం చంద్రబాబు లాంటి రక్త పిపాసి, ఇట్లాంటి ప్రభుత్వం సారా అమ్ముకుని నడిపే ప్రభుత్వం ఒక ప్రభుత్వమా, ప్రజల రక్తం పిండి పీల్చి పిప్పి చేసే ప్రభుత్వం అని ఆయన ఎన్నో మాట్లాడాడు. దాంతో మహిళలు బాగా నమ్మారు. అసలు నిజంగా ఇబ్బంది పడుతున్న వాటి వాస్తవం ఇది మద్యం వలన, కానీ అప్పుడు కన్నా కూడా ఇవాళ మద్యం రక్కసి ఇంకా జడలు విరబోసుకుంది, ఇంటికే వచ్చేస్తుంది, మంచం మీద కూర్చుని ప్యాకెట్లు అందుకునే పరిస్థితికి వచ్చేసింది క్వార్టర్ బాటిల్స్. అంటే ఎన్ని రకాల ఇవి మన బెల్ట్ షాపులు వచ్చినాయంటే ఊళ్ళల్లో దొరక ఒకటో రెండో బెల్ట్ షాపులు ఉండే ఊరికి, ఇవాళ చిల్లర దుకాణాలు ఉంటాయి కదండి, పచారీ దుకాణాలు చిన్న చిన్నవి, అవి ఈ సిగరెట్ పాన్ అమ్మే డబ్బాలు ఉంటాయి కదండి, ఆ డబ్బాలు ఇంకా ఏమైనా ఉంటే అట్లాంటి వ్యాపారాలు, అది కాకుండా కూడా ఇళ్లల్లో పెట్టి కూడా అమ్ముతున్నారు. రాత్రిపూట సపోజ్ 7:30 ఎనిమిదింటప్పుడు ఎవడన్నా ఇంటికాడ నుంచి పిలిచాడు అనుకోండి, ఇంటికి తెచ్చిచ్చేస్తున్నారు, మళ్ళీ ఆడెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మద్యం అనేది బాగా సేల్ అవుతుందండి. అత్యంత ఎక్కువ స్థాయిలో అంటే క్వాంటిటీ, ఇదంతా కూడా ఎక్కడి నుంచి సప్లై అవుతుందంటే వైఎస్ఆర్సీపీ నాయకులు బంధువులు బినామీలు ఏర్పాటు చేసిన డిస్టిలరీస్ నుంచి రాష్ట్ర బేవరేజెస్ సంస్థ కొనుక్కొస్తుంది ఇవన్నీ. వాళ్ళ దగ్గర నాసిరకం ముందు ఎక్కువ రేటు పెట్టుకొని మళ్ళీ ప్రజలకు అమ్మేటప్పటికి చాలా అధిక రేట్లకు అమ్ముతున్నారు. క్వాలిటీ చూస్తేనేమో ఆరోగ్యానికి చాలా ప్రమాదకరంగా ఉంది, ఎక్కువ మంది గ్రామాలలో చనిపోతున్నారు. ఒక్కోసారి ఏమో ఈ దొంగసారా అంటే
ఈ అక్రమ సారా తయారు చేస్తారు కదా, ఇవి దొరక్క అంటే రేట్లు పెంచారు కదండి. రేటు పెంచిన కిక్కి ఒకటల్లా నాసిరకం మూలన, అందుమూలన వాళ్ళు ఈ మధ్య అక్రమ సారా అంటే దాన్ని దొంగ సారా అంటారు ఊళ్ళల్లో. ఆ సారా తాగి చచ్చిపోయిన సంఘటనలు మనం అనేకం చూసాం. ఎక్కడ తిరువురు రేపు చూసాము, తర్వాత జంగారెడ్డిగూడెం ప్రకాశం జిల్లాలో ఎక్కడ పడితే అక్కడ జరుగుతున్నాయి. ఇవి గ్రూప్గా జరిగినాయి, దృష్టికి వస్తున్నాయి. కానీ క్రమేపీ ఆరోగ్యం క్షీణించి చచ్చిపోతున్న వాళ్ళు ఉన్నారు చూసారా, అది లెక్కలోకి రావట్లా. అవి వితంతు పెన్షన్ వాళ్ళు బాగా పెరుగుతున్నాయి ఊళ్ళల్లో. అది చిన్న వయసు ఆడపిల్లలు వితంతువులుగా మారుతున్నారు. అప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాధపడింది అదే, నా అక్క జల్ల పసుపు తాడులు తెగిపోతున్నాయి, ఈ ఇటువంటి వ్యాపారం నేను ఎట్టి పరిస్థితులు చేయను అన్నగా నా వాగ్దానం ఇది నేను అని ఆయన అంత గట్టిగా వాగ్దానం చేసి నిషేధిస్తాను. కేవలం 5-స్టార్ హోటల్లో మాత్రమే దొరుకుతుంది అన్నాడు. ఇప్పటికి కూడా ఒక పాజిటివ్ గా ఆలోచించే వ్యక్తిగా ఇంకా 6 నెలలు ఉంది కాబట్టి ఆయన నేనేమనుకుంటున్నా అంటే పెంచితే పెంచాడు, ఇక ఆఖరి పెంపు ఇది. ఇన్నిసార్లు పెంచినప్పుడు ఎవడే అనలా. అదేం దానికి ఏం చెబుతున్నాడంటే మద్యం వాడకం తగ్గుతుందని. ఇప్పుడు ఈ తగ్గే బదులు ఈ 6 నెలల్లో కనుక నెలకి 15% షాపులు కనుక క్లోజ్ చేశారనుకోండి, మద్యం రీటైల్ షాపులు 6 నెలల్లో సంపూర్ణ నిషేధం అమలు చేయొచ్చు. రేపు హోటల్ దగ్గరికి ధైర్యంగా వెళ్ళొచ్చు ఆయన. అసలు మద్యపాన నిషేధం పక్కన పెడితే సార్, అసలు మద్యం ధరలను అమాంతంగా పెంచేశాడు. ఇప్పుడు మీరన్నట్లుగా 5-స్టార్ హోటల్కి పరిమితం చేస్తా అన్నాడు. అవును, ఆ 5-స్టార్ హోటల్లో దొరికేటువంటి కాస్ట్కే ఇక్కడ నాసిరకం మద్యం దొరుకుతుంది. దాని ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని జగన్మోహన్ రెడ్డి ఇంటికి తరలించుకుంటున్నాడు. అదే రేపు రానున్నటువంటి ఎన్నికల్లో ప్రధాన అసలు ఫండింగ్ గా మార్చబోతున్నాడు అంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది. ఇప్పుడు రేపు ఈ నిషేధం చేయకుండా ఆయన రేపు అక్క చెల్లెళ్ళ దగ్గరికి వెళ్ళి అక్క చెల్లెమ్మల దగ్గరికి వెళ్ళి ఓటు ఎట్లా అడుగుతాడండి? నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడు ఇక్కడ ఉంది తెలంగాణలో నల్లా ఇవ్వకుండా ప్రతి ఇంటికి నేను ఓటుకు రానన్నాడు కేసీఆర్ గారు. ఆయన జలాస్ ఇది పెట్టాడు కదా, స్కీమ్ పెట్టి అన్ని సార్లు ట్యాంకులు కట్టి ఊళ్ళల్లో అన్నిటికీ సప్లై ఇచ్చాడు. కనీసం 95% అయినా ఇవ్వగలిగాడు ఇచ్చాడు. ఇప్పుడు ఈయన అసలు సంపూర్ణ మధ్య నిషేధం కాదు, నిషేధమే పెట్టకుండా రేపు అక్క చెల్లెమ్మల్ని ఏ ముఖం పెట్టుకుని వెళ్ళి అడుగుతాడు? వాళ్ళు ఎట్లా వేస్తారు ఓటు? అన్న నువ్వు ఇంత మాకు హామీ ఇచ్చావు, నిన్ను నమ్మాము వేసాము, మిగిలిన హామీలు అమలు చేయకపోతే పోయావు, అది కూడా మేము సహించి వదిలి పెడతాం. కానీ మా మంగళసూత్రాలు తెగొట్టే ఈ కార్యక్రమం కూడా మా భర్తల్ని మాకు కాకుండా చేస్తున్నావు, మేము విధవలం అవుతున్నావు, నీ అక్క చెల్లెళ్ళం కాదా మేము, నువ్వు నీకు డబ్బులు వస్తే సరిపోయినాయా, మా కుటుంబాలు రోడ్డు బాలుపై అయినా నీకు పర్వాలేదా అన్నయ్య అని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? నేను అట్లా ఆలోచిస్తున్నా. కాబట్టి ఆయన నిషేధం పెట్టకుండా మాత్రం వెళ్ళడండి. ఇప్పటి నుంచి కూడా ఒక క్యాలెండర్ రిలీజ్ చేసి నెలకి 15% చొప్పున మూసేసాడు అనుకోండి షాపులు, 6 నెలల్లో 5 నెలల్లో మూసేయచ్చు, మూసేయదలుచుకుంటే. అంటే దాని మీద వచ్చే ఆదాయం అంతా ఇప్పుడు ఆల్రెడీ దారిలో మారినాయంట, వెళ్ళిపోయిన ఇప్పుడు రాక వెళ్ళింది వెళ్ళింది. కనీసం ఇప్పుడు రేపు ఎలక్షన్ లేకపోతే రేపు ఎన్నికల్లో గెలిచే పరిస్థితి కూడా ఉండదు కదండి. అక్క చెల్లెమ్మలు ఎట్లా ఓట్లు వేస్తారు? అక్క చెల్లెమ్మలు లేకుండా అన్నయ్య ఎట్లా గెలుస్తాడు? కాబట్టి ఆయన ఇంత హామీ ఇచ్చి రేపు సిగ్గు లేకుండా ఆయనే చంద్రబాబుని తిట్టిన వ్యక్తే మళ్ళీ సిగ్గు లేకుండా ఏ ముఖం పెట్టుకెళ్తాడు? రక్స మాంసాలు అందుకనే ఎక్కువ పిండుతున్నాడు. ఇప్పుడు మహిళలే చెబుతున్నారు చంద్రబాబు నాయుడు గారి టైంలో రేట్లు తక్కువ ఉన్నాయి, మంచి క్వాలిటీ అన్న అందిందని తాగుబోతులు చెబుతున్నారు, ఇంట్లో ఆడాళ్ళు చెబుతున్నారు మాకు ఇంత బడ్జెట్ అవ్వలేదని. ఇప్పుడు బడ్జెట్ పరంగా డబ్బులు పోతున్నాయి, అది కూడా ఎక్కడికి వెళ్తున్నాయి? ఏమన్నా డిజిటల్ ఫామ్లో వెళ్ళి గవర్నమెంట్ ట్రెజరీకి చేరుతుంది అన్న మాట కూడా లేదు. డిస్టిలరీ వాళ్ళు వాళ్లే, రిటైల్ వాళ్ళు వాళ్లే, ఈ అనధికారికంగా అమ్మిందంతా వాళ్ళ సొంత జేబుల్లోకే వెళ్తుంది. ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా మించిన స్కామ్ అండి. ఢిల్లీ ఏం బయటకు వచ్చింది, ఇంకా ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి రాలా. రేపు ఎట్లా ఆపుతారండి ఇవాళ ఇంత మీడియా గ్లేర్ కనపడుతున్నప్పుడు? కాబట్టి ఖచ్చితంగా మూల్యం అయితే పే చేయాల్సి వస్తుందండి. రేపు ఇంత మధ్య ఉండి కనుక నిషేధం లేకుండా వైఎస్ఆర్ సిపి ప్రజల మద్దతు పొంది మళ్ళీ ఎన్నికల్లో గెలవడం అనేది సాధ్యం అవుద్దని నేను అనుకోవట్లేదు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం.